ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ? నేను ప్రిన్సిపల్. అవునా? ఇప్పుడు మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చాం. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ద వే యువర్ పేరెంట్స్ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ద కమిషన్ ఈజ్ లైక్ దాట్. మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి, ఎంటైర్ స్టాఫ్ అవసరం లేదు. వాళ్ళ క్లీన్ చేయించినట్టున్నారంట, మనం వస్తున్నామని. అరే అమ్మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా. పబ్లిక్ టాయిలెట్ కూడా ఇంత గందానే రైతే. లాస్ట్ ఇంతకు ముందు 1 అవర్ బిఫోర్ బ్రేక్. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త చెత్త ఉండే, మా దగ్గర మళ్ళా మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా, వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. అమ్మా లీకేజ్ అరే మరీ ఘోరంగా ఉంది కదా. వి విల్ టేక్ కేర్, డోంట్ వరీ. అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఇట్లా వాటర్ డ్రాప్ డ్రాప్. ఓ చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్, డైనింగ్ హాల్ కూడా. గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది వాష్రూమ్? పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? ఇంత దారుణం అమ్మ, మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా, ఇటు రండి. రోగాలు ఇవ్వడం తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇది. ఇది ఈ రూమ్ చూడండి. ఇలా డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పో. ఫోర్త్ ఫ్లోర్ కూడా ఇదే ప్రాబ్లమ్స్, వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది. అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా, అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమే అక్కడ ఉన్న వాటర్ ఇందులోకి వస్తాయి. మళ్ళీ వాటర్ మార్నింగ్ మార్నింగ్ అసలు వాటరే రావు మా అట్ సైడ్ వెళ్ళి మా కనెక్షన్ పెట్టారు, అంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట వచ్చేసి కాలంలో మక్స్ కూడా లేవు, అసలు లేవు మక్కు లేకుండా ఎలా పడతారంట. అక్కడ అన్ని పిల్లలు సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు మీరు రీజన్ చెప్పొద్దునా? మగ్స్ ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు. ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం. మీరు
అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీకు కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, ఏది లేదు, నీకు దమ్ ఎట్లయితుంది? అది అసలు ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ ఉంటుంది 9490555533. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్, స్లమ్స్లో లాగా కనిపిస్తున్నారా మీకు? చెప్పకపోతే అందరు చెప్పారు, ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట. నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా, మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట? వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా. కేసు పెట్టొచ్చు మీ మీద, తెలుసా? వాళ్ళని ఆ రకంగా సంబోధించినందుకు. ఓకేనా? ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు కాల్ చేయండి. సరే.